పని చేసినా కాంగ్రెసే చేసింది. ఈ ఫామ్ హౌస్ లో వాడుకునే ముఖ్యమంత్రి మన నేను మెడ మీద కూర్చున్నాడు, మన నెత్తి మీద కూర్చున్నాడు. సెల్లే అల్లుడు వస్తాడు వాడుకుంటాడు, డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. ఈ ఊర్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ వచ్చిందా అమ్మ? ఏ ఉన్న కాంగ్రెస్ ఇచ్చినాయనా? మరి ఆరేళ్ల నుంచి బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అన్నాడు, బంగారం మన ఇంటికి వచ్చిందా? ఇంటింటికి ఉద్యోగం అంటే ఈ పిల్లలందరూ ఉరికి ఉరికి ఆ కార్ 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 అని కూర్చుండ్రి వీళ్ళందరూ. ఎవరికన్నా ఉద్యోగం వచ్చిన వచ్చిందా మన ఊర్లో? అంటే ఇది మోసమా కాదా? మళ్ళా ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఏమన్నాడు? అరే 3000 రూపాయలు ఇస్తారా నాన్న అన్నాడు. మరి ఇప్పుడు మోసగాడిని అబద్ధాలు ఆడినోనికి బుద్ధి చెప్పాలా వద్దా? మనం ఇప్పుడు ఫామ్ హౌస్ లకి వెళ్ళి బయటకు వచ్చేటట్టుగా చెయ్యాలనా వద్దా? మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజా దర్బార్ ఉండేది, ఎవరు బీదోళ్ళు పోయినా మంచిగా ఇట్లా కౌగలు ఇచ్చుకునేది, నీ కష్టమేందో చెప్పలేదు. ఆరోగ్య సమస్య అంటే ఆరోగ్యశ్రీ పెడతా, ఏది కావాలి, అమ్మలకి ఇండ్లు లేవు, ప్లాట్లు లేవు, ఏదంటే అది కాంగ్రెస్ ఇచ్చిందే తప్ప 6 సంవత్సరాల పైస అంతా చేయలే. ఇంకా 4 సంవత్సరాలు ఎమ్మెల్యే ఆయన మంత్రిగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇప్పుడు మంత్రులకే దిక్కు లేదా ఫామ్ హౌజులకు రానియడు. ఈ చైర్మన్లో మేయర్లో గెలిస్తే ఆయనకి దిక్కే ఉండదు. కనుక మనోళ్ళని గెలిపిస్తే అట్లీస్ట్ మనము ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, కొట్లాడతాం, మీకు ఆయో ఇస్తానది నిలబెట్టుకో మాట అని కొట్లాడతాం. కనుక మీరు వాళ్లకు బుద్ధి చెప్పాలంటే వాళ్ళని ఉడగొట్టాలి. ఫామ్ హౌస్ లకి వెళ్ళి బయటకు వెళ్ళాలంటే సురుకు తగలాలి. సురుకు తగలాలంటే మన అన్నని గెలిపించారు అనుకో, సురుకు అయితే ఇంకోటి. ఇప్పుడు మన బీదోళ్ళు అందరం ఏమనుకుంటాం, పైసలు ఇస్తే ఓట్లు వేద్దామని కొందరు అనుకోవచ్చు. ఆ దుర్మార్గుడు మంత్రి టికెట్ ఎనికే 25 లక్షలు 30 లక్షలు తీసుకున్నాడట, చైర్మన్ కంటే 5 కోట్లంట. ఇప్పుడు ఓటుకు 10,000 రూపాయలు ఇస్తారంట. అయితే 10,000 రూపాయలు దొంగ డబ్బులు ఉన్నాయి ఆ దొంగ కొడుకుల దగ్గర. మీరెవ్వరిని కాదనద్దు, ఈ కండువ మెల్లగా తీసేయండి ఇంటికి పోయే ముందు. ఎందుకంటే ఆడు ఇంటింటికి వస్తాడు, మళ్ళీ నువ్వు కాంగ్రెస్ వాడు అంటే 10,000 ఇయ్యాడు. కనుక ఆడు 10,000 ఇచ్చినాక మళ్ళా కండువ కప్పుకోండి ఓటేసినప్పుడు. ఆ పైసలు తీసుకోవాలి. అయితే మనం మాత్రం ఒక్క టికెట్ కు 1 రూపాయి ఇచ్చినావు నాకు, ఇగో 1 రూపాయి లేకుండా టికెట్ ఇస్తున్నావు. ఆడేమో టిఆర్ఎస్ వాడు 25 లక్షలు ఇస్తే టికెట్ ఇస్తున్నాడు, మనమేమో ఒట్టిగానే టికెట్ ఇస్తున్నాం. ఇప్పుడు వాడు డబ్బులు తీసుకున్నాడు, రేపు అది వసూలు చేస్తాడు కదా మన దగ్గరనే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.